మొట్టమొదట లక్ష్మీనారాయణ కలిపి ఉపాసన చేసే ప్రక్రియ మనకు ఆగమాల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. లక్ష్మీ యాగం అనే పేరుతోటి పెద్దగా మనకేమో అది ఆగమాల్లో అక్కడ కనిపించదు. కానీ తర్వాత కాలంలో సంప్రదాయాన్ని అనుసరించి అన్ని ఆగమం శాస్త్రమే చెప్పాలని ఇవ్వలేదు పెద్దలు ఉంటే. అందుకే ఆగమం కూడా చెబుతుంది. ఆగమం కూడా మేమేం చెప్పామో చెప్పిందే కాదయ్యా, మీకు ఉన్నటువంటి పెద్దల యొక్క అనుష్ఠానం. అమ్మవారికి స్వతంత్రంగా మనం ఆ శుక్రవారం వచ్చినప్పుడు ఆవిడకి చక్కగా అంటే శుక్రవారం ప్రక్రియ ఆయనే ప్రవేశపెట్టారు. తిరుమలలో ఆవిడ విడికి బయటికి తీసి కంఠీలో ఉండేటువంటి అమ్మవారిని బయటికి తీసి ఆవిడకి చక్కగా అభిషేకం చేసి ఆ దశలో స్వామి అమ్మ యొక్క ఎడబాటును పొంది ఉంటారని పక్కన నాచ్యార్ తిరుమల అనుసంధానం చేస్తే ఆ తర్వాత స్వామివారికి కూడా అభిషేకం చేసేటువంటి ప్రక్రియ చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ మనకి రామానుజాచార్య స్వామివారు ఏర్పడి అప్పటి నుంచి మనకి స్వతంత్రముగా ఈ ఆరాధన ప్రక్రియ వచ్చింది. యాగం అంటే ఏమిటో అనుకోకండి. రామానుజుల వారు నిర్ణయం చేశారు యాగం అనగా భగవదారాధనమే. యాగము అనేటువంటి యజ దేవభూదాయం అని వ్యాకరణ ప్రక్రియలో వచ్చింది. దేవతా పూజ సామాన్య రూపంగా అక్కడ యాగ అనే శబ్దానికి నారాయణార్చన అనే అర్థం ఏం లేదు. దానికి అర్థాన్ని స్పష్టంగా నిర్ధారణ చేశారు శాస్త్రం. యజ్ ధాతు ఉంది, యజ్ దేవ పూజ ఏమని అంది. దేవ పూజ అంటే ఇంద్రుడి పూజ కావచ్చు, అగ్ని పూజ కావచ్చు, వర్ణ పూజ ఏదైనా కావచ్చును. అలా కాదయ్యా, వాళ్ళ ఎందు అంతర్యామిగా ఉండేటువంటి నారాయణ యొక్క పూజనమే ఆరాధనమే యాగం సుమా అని భగవద్గీతను కూడా ప్రమాణంగా తీసుకుని ఈ యాగము బహువిధములుగా ఉన్నాయి. ఒక విధానం కాదు, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం ఉన్నది, ఇంకో యజ్ఞం ఉన్నది, తపో యజ్ఞం ఉన్నది, జపయజ్ఞం ఉన్నది, అందులో ద్రవ్యయజ్ఞము ఉన్నది. ఇప్పుడు మనం చేసే ద్రవ్యయజ్ఞం, ఇప్పుడు మనకు పెద్దలు చేస్తున్నటువంటి ద్రవ్య యజ్ఞములలో ఏవం బహువిధ యజ్ఞాహవితత అనేకములైనటువంటి యజ్ఞములు. అంటే రామానుజుల వారు అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏమిటంటే, అయ్యా మీరు ఏది చేసినా మీ వర్ణానికి మీ ఆశ్రమానికి విరుద్ధం కాకుండా వర్ణాశ్రమ అనుగతమైనటువంటి ఏ కర్మ చేసినా అది భగవద్ారాధనమే, అది యాగమే అవుతుంది. మనం ఏం చేసినా అది వర్ణధర్మానికి ఆశ్రమ ధర్మానికి విరుద్ధం కాకుండా శాస్త్రభిత్తమై ఉంటే ఈ చేసేది భగవద్ ఆరాధన అవుతుంది. భగవద్ ఆరాధన అన్నదానికే మరొక పేరు ఏమిటి, యాగమని పేరు. లోకంలో ప్రవర్తింపజేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ అటువంటి న్యూజెర్సీలో కూడా యాగం శ్రీయాగంగా మనం చేసింది. న్యూజెర్సీలో కూడా మన స్వామివారు శ్రీయాగాన్ని నిర్వహణ చేశారు. ఈ ప్రక్రియ పెద్దలు చక్కగా ఏర్పాటు చేసి ఆ ప్రక్రియ మనం నడిపిస్తున్నారు. డబ్బు రాకపోవచ్చు, కానీ డబ్బే మన దగ్గరికి వచ్చింది అనుకోవడం. మూట పరిగెత్తుకుంటూ మన దగ్గరికి వచ్చి అయ్యా నీ దగ్గరనే ఉంటానంటే వద్దనే మూర్ఖుడే ఉంటాడు, అడవు ఉంటాడు కదా. మనం కావాలనుకుంటే డబ్బు రాకపోవచ్చు. శ్రీయా దురాహ కథ విషితో భవేత్, లక్ష్మీదేవి తనంతదాన మన దగ్గరికి వచ్చి నాయనా నురా అని పిలుస్తుంటే కాదనేటువంటి మూర్ఖుడు ఎవడు ఉంటాడు. అందులో మనకి లక్ష్మీదేవిని మన దగ్గర తీసుకొచ్చారు మన నరసింహరంగాచార్య స్వామివారు, శ్రీమన్నారాయణాచార్య స్వామివారు పెద్దల యొక్క సహకారంతో, ముఖ్యంగా మా స్వామివారి మంగళాశాసనాలతో. మీరు అరెస్ట్ చేసేస్తే అది కొంచెం అన్యాయమే అయినప్పటికీ వారు అంగీకరించారు స్వామివారు. ఎందుకంటే శ్రీయా దురా పక్క మిలిసితో కావాలి, తిరిగి కావాలి, అమ్మ యొక్క అనుగ్రహం కావాలి, అందుకోసం చెప్పి అందరు మీరు కూడా మంచి భావన చేసి ఈ శ్రీయాగం యొక్క ఫలాన్ని మాకు అక్కడ విగ్రహం ప్రాజెక్ట్ నిరామయంగా మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా జరిగేట్టుగా మీరు సద్భావన చేయండి. ఈ మాత్రం అవకాశం ఇచ్చినందుకు నేను సర్వదా కృతజ్ఞుని. జై శ్రీమన్నారాయణ. అద్భుతంగా అనేక ప్రామాణికత పరిశోధన చేసి శ్రీయాగం మనం చేసుకోవడానికి రామానుజుల వారి యొక్క సంప్రదాయాన్ని అనుసరించి మనం చేసుకుంటున్నామంటే ఆ విధంగా శ్రీమ శాస్త్రవేత్తలు మహా ఉపాధ్యాయ డాక్టర్ సౌద్యాలు రామాయణ చేసుకున్నారు. ఏం చేసి శ్రీనివాసరాత్రులు అనుగ్రహించారు. విశేషం ఏంటంటే ఎక్కడనయ్యా డబ్బు దొరుకుతుంది ఏంటంటే సన్యాసం దగ్గర దొరుకుతుంది అని బాగా ఆశిస్తారు. బాగా ఆశిస్తే లక్ష్మీదేవి సుష్మాలు అందుకొరకు మనం ఏం చేసాం అంటే చేసుకో
చూసినప్పుడు అనుకున్నట్టుగానే ఏం చేశారు అంటే లక్ష్మీదేవి తన దగ్గర రామాప్రాభు తన దగ్గర చూసుకున్నాడు. ఆయన కానీ నాకు చూసిన రామాప్రభు గారి దగ్గరే వాళ్ళు మనం కావాలనిపిస్తుంది. అయ్యా సంకల్పించుకున్నాం అయ్యా అయా విధయా ఉత్పన్నం ప్రాప్తి వేదం చెప్పినట్టుగా ఏదో ఒక రకంగా సంపాదించాలి అనేటువంటి శక్తి దేనికయ్యా అని బట్టి ఇటువంటి మంచి కార్యాలు స్వామివారు మనకి యాగం ఇచ్చినట్టుగా అనుకుంటే ఇలా మీరందరూ కూడా సుసంపన్నులై మంచి సంపద కలిగి మీరందరూ కూడా అనేక రకాలుగా ఆ సంపదంతా కూడా సద్వినియోగం చేయాలి. ఆ సద్వినియోగం చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పని వారు మనకి యాగాన్ని అనుగ్రహించారు. అటువంటి వైభవాన్ని అనుగ్రహించినటువంటి స్వామివారికి అనేక దాసోహాలు సమర్పిస్తూ స్వామివారి ద్వారా వారి మంగళాశాసనాలు స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ప్రాంతంలో ఉండేటువంటి వారు మనందరూ కలిసి మీరు తిరుగుతుండేటువంటి వారు శ్రీమాన్ అమరవారి వెంకట నరసింహాచార్య స్వామి వారు వారిని వేయించేసి శ్రీయాగ వైభవాన్ని మనకు అందించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమాన్. పరిచిత నివారణాదినం బహుముఖయవాణీ విలసితం వేదికను అలంకరించినటువంటి శ్రీ 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 తిరుణ శ్రీల నారాయణ రామాన చిరంజీవ స్వామి వారికి శ్రీ 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 తిదండి రామచంద్ర జీవస్వామి వారికి సాష్టాంగ హృదయపూర్వక ప్రణామాలు సమర్పిస్తూ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరినీ కూడా సేవిస్తూ ప్రియమైనటువంటి భగవద్ బంధువులారా, ఇందాక మా స్వామివారు లక్ష్మీదేవి యొక్క వైభవం అనాదిగా ఉంది అని రామానుజారి కాలం నుంచే మనకు ప్రసిద్ధిలో ఉంది అని చెప్పి మనకు ఉపదేశం చేశారు. అలాగే అంటే గొప్పగా మేము లక్ష్మీదేవి యొక్క గుణాలను వర్ణిస్తూ ఉంటాం, శృణుతనం వినండి అని. అంటే మరి ఆయనకి బాధ కాదా అంటే తవ చహృద్యాం భగవతీం కదా. ఇప్పుడు సాధారణంగా ఎవరికి అత్యంత ప్రేమ ఉంటుందో వాళ్ళని మనం ప్రేమ చేస్తే లేదా వాళ్ళకి ఏదన్నా కానుకలు ఇస్తే వాళ్లకు సంబంధించిన వాళ్ళు కదా ఆనందిస్తారు. ఓ ఇంటికి వెళ్ళామనుకోండి, ఓ యజమాని ఉన్నాడు, ఆయనకు మనవడు ఉన్నాడు అనుకోండి, ఆ మనవాణ్ణి మనం ముద్దు చేస్తే ఆ తాతగారికి ఆనందం, ఆ అమ్మమ్మకి ఆనందం, ఆ నానమ్మకి ఆనందం. ఒకవేళ ప్రేమ ఉంటే, లేకపోతే లేదనుకోండి. తత్వోప్యుచ్చైర్వయమే ప్రణామ. ఎందుకు అంటే మీకు చాలా ఇష్టమైనటువంటి అమ్మ కాబట్టి. మరైతే ఆ ఆనందం ఎంత ఉంటుంది అంటే అద్భుతంగా వర్ణిస్తారు మనకు భట్టరవారు. ఏంటట అంటే శ్రీరంగనాథుడికి రత్నాల అంగి ఉందట. బహుశా ఆ రత్నాల అంగి ఏంటట అంటే ఎప్పుడు ఉత్సవాలప్పుడు వేస్తుంటారు. అయితే అది వేసిన తర్వాత ఈ లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఉంటే ఆవిడకి పరమాత్మకి ఆనందం కలిగి శరీరం ఉబ్బిపోతుందట. శరీరం ఉబ్బిపోతే ఏమవుతుంది, ఆ రత్నాల అంగి పికిలిపోతుంది. అయ్యో అంగి చిరిగిపోయింది అని మరొంకొక్క అంగి వేస్తారు. మరొక్క గుణాన్ని మేము వర్ణిస్తాం మా అమ్మకు సంబంధించి. మళ్ళీ పునర్హర్షోత్కర్షాత్ స్ఫుటత భుజయో కంచుక శతం అన్నారు. వందల కొలది కంచుకాలన్నీ కూడా పికిలిపోవుగాక. మరి ఇంకా ఏంటి కావాలి అంటే ధృజౌతి భూయాస్తాం సుఖ తరళతారే. ఆ ఆనందంతో ఈ కళ్ళల్లో ఉండేటువంటి కనీనికలు
అవన్నీ కూడా ఆనందంతో కదులుతుంటాయి, అంతగా వర్ణిస్తామని చెప్పి భట్రవారు ఈ స్త్రీ గుణ రత్నకోశాన్ని వర్ణిస్తూ శ్రీ అనేటువంటి పేరు లక్ష్మీదేవికి అసాధారణమైంది. ఎట్లాగైతే నారాయణుడు అనేటువంటి పేరు పరమాత్మకి అసాధారణము, అంటే ఇతర దేవతలకి సమన్వయం కాదు. ఎంత మీరంత వినే ఉంటారు, ఏంటి అంటే నారాయణ అనే శబ్దాన్ని మిగతా దేవతలందరికీ కూడా సమన్వయం చేయవచ్చు, కానీ చేస్తే నారాయణ అవుతుంది కానీ నారాయణ కాదు అని నత్వం బాధిస్తుంది అని కూడా మనం వింటూ ఉంటాం. అట్టే లక్ష్మీదేవికి అసాధారణమైనటువంటి పేరు శ్రీహి. శ్రీహి అంటే ఏంటి, శ్రితా శన్యై సర్వై శ్రేయసి రమణం సంస్థిత గిరహ శృణోసి ప్రేయాం సంస్థిత జనవచ శ్రావయసి శృణాశ్చేతద్దోషాన్ జనని నిఖిలాన్ సర్వజగతీం గుణై శ్రీణాసి త్వం తదిహ భగవతీం శ్రీరితి విదుః. శ్రీహి అంటే ఆరు రకాల అర్థాలున్నాయి అని. ఏంటట అంటే శ్రేయత ఇది శ్రీహి, అంటే ఈ లక్ష్మీదేవి సాక్షాత్గా పరమాత్మను ఆశ్రయిస్తుంది కాబట్టి శ్రీహి. శ్రీయతే ఇది శ్రీహి అంటే మనందరి చేత కూడా ఆవిడ ఆశ్రయింపబడుతుంది కాబట్టి శ్రీహి. శృణోతి ఇది శ్రీహి అంటే మన యొక్క కష్టసుఖాలన్నిటి కూడా ఆవిడ ఓపికగా వింటది కాబట్టి శ్రీహి. శ్రావయతి ఇది శ్రీహి, మనలో ఉండేటువంటి ఏ కష్ట పరిధులు ఉందో వాటన్నీ కూడా పరమాత్మకు వినిపిస్తుంది. శృణాతి ఇది శ్రీహి అంటే మనలో ఉండేటువంటి దోషాలన్నిటి కూడా కూడగొడుతుంది. గుణై సర్వజగతీం శ్రీణాసి, ఆమెలో ఉండేటువంటి అందమైనటువంటి కళ్యాణ గుణములసే లోకాలన్నిటి కూడా ఆశ్రయించి ఉంటుంది. ఈ రకంగా శ్రీహి అనేటువంటి ఒక శబ్దానికి ఆరు రకాల విత్పత్తిని వ్యాకరణకారులు అందించారు. అటువంటి అద్భుతమైనటువంటి శ్రీయాగం ఇక్కడ సాక్షాత్గా ముడుంబై రామానుజాచార్య గారు అని చెప్పి ఆ కాలంలోపట ప్రసిద్ధులైనటువంటి వారు ఈ వరంగల్ లోపల. మరి ఈ సాంప్రదాయం అంతా కూడా వారి కుమారులకి ఈ ఊళ్ళో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా గొప్పదనాన్ని కలిగింపజేసినటువంటి మహానుభావులు వారు. మనం గొప్పగా భావించేటువంటి ఈ కాలంలో మనకు నల్లాన్ చక్రవర్తి రఘునాచార్య గారిని ఈ వరంగల్కు తీసుకొని వచ్చి సింహాద్రి బాబు లోపల సంస్థ పాఠశాలలో చేర్పించినటువంటి మహానుభావులు ముడుంబై రామానుజాచార్య గారు. అటువంటి వారి యొక్క దివ్యమైనటువంటి స్మృతిలో వారి యొక్క కుమారులైనటువంటి శ్రీమన్నారాయణాచార్య గారు, నృసింహరంగాచార్య గారు మీ మా మన అందరినీ కూడా ఏకత్ర చేసి ఈ మహానుభావులైనటువంటి జీవ స్వామిని కూడా మనందరికీ ప్రత్యక్షం చేయించి ఆనందింపజేసేటువంటి వాళ్ళకి నిజంగా వారి నాన్నగారి యొక్క మంగళాహాసనం, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి మంగళాహాసనం వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు గాను సర్వదా కృతజ్ఞతలను తెలుపుతూ జయ శ్రీమన్నారాయణ. ఆరు రకాలైనటువంటి ఉత్పత్తి చెప్పాలని చెప్పి మనకి శ్రీయాగ వైశిష్ట్యాన్ని ఎదురుచేస్తున్నాం కూడా చెప్పి తర్వాత అలాగా ఆమె యొక్క అద్భుత గుణగణములన్నీ కూడా శ్రీ పరాశరాత్ర ఆగమంలో కూడా పరిశోధన చేస్తూ అనేక విషయాలను కూడా మనకు అందిస్తున్నటువంటి వారు శ్రీమాన్ డాక్టర్ కోదండరామ కల్లకుంట కోదండరామాచార్యులం గారు అత్యంత అవతరమైన గీతాభవన్ లోపల ఒక ప్రయాణ ధనుర్మాస ప్రవచనాన్ని కూడా వారు అందించారు. ఈ సంవత్సరం మనకు అందించబోతున్న మనకు ధనుర్మాస ప్రవచనాన్ని అనుగ్రహించబోతున్నారు మన అమరాజు వెంకటనరసింహాచార్యులం గారు. కనుక వారి విప్రద్యున్న స్ఫటిక రుచిరే కుండలీకే నిషణ్ణః
అమ్లాన శ్రీ అమృత విషదై అంశవి పావయన్మ ఆవిర్భూయాదనకమైమ మనసే వాగధీశ వేదికను అలంకరించినటువంటి సూర్యచంద్రుల్లాగా ప్రకాశిస్తున్నటువంటి ఒకరు ఆచార్య రూపంలోనూ ఒకరు ఆదర్శమూర్తి రూపంలోనూ నామధేయమును ధరించినటువంటి యొక్క ఆచార్య రూపంలో శ్రీ 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 తిరుణ శ్రీమన్నారాయణ రామానుజీర స్వామి వారు వారికి సాష్టాంగ నమస్కారములు. ఒకరు రామచంద్ర నామధేయుడై ఆదర్శమూర్తి యొక్క తత్వాన్ని అందరికీ తెలియజెప్తున్నటువంటి వారు, సీతామహాలక్ష్మి యొక్క వైభవాన్ని తెలియజెప్తున్నటువంటి వారు స్వామివారు రామచంద్రజీయ స్వామివారికి సాష్టాంగ నమస్కారములు. మరి వేదిక పైన ఉన్న పెద్దలకు, ముందున్న పెద్దలకు శిరస్సు ఉంచి ప్రణామములు. యజ్ఞైతి యజ్ఞేన హి దేవాదివంగత యజ్ఞేనాసురానపానదంత యజ్ఞేన ద్విషంతో మిత్రాభవంతి యజ్ఞే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ యజ్ఞం పరమం వదంతి. ఇది తైత్తిరీయ ఉపనిషత్తులో నారాయణ ప్రశ్నలో ఉన్నటువంటి ఒక మంత్రం. యజ్ఞము చేత శత్రువులైనటువంటి వారు మిత్రులవుతారు. యజ్ఞము చేయుట చేత సర్వభూతములు సర్వప్రాణి కోటి జీవిస్తుంది. కాబట్టి యజ్ఞం చాలా విశిష్టమైనది అని చెప్పారు. నాకు ఇచ్చిన 10 నిమిషాల సమయంలో నేను పూర్తి చేయాలి కాబట్టి ఎక్కువగా వివరించను. యజ్ఞము యాగము రెండు పర్యాయ పదాలే. రెండింటి కూడా మన శ్రీ శ్రీ రంగరామాంజాచార్య స్వామి వారు చెప్పారు. దేవత అర్చన, పరమాత్మ యొక్క అర్చన. భగవద్ ఆరాధనలో మానస యాగము అనగా పడుతుంది. మనసులో ఉన్నటువంటి యొక్క స్వామిని గుర్తించి అతనికి ఆసనం సమర్పించి అఖ్యపాద్యాదులిచ్చి అతని యొక్క శక్తిని పుంజుకొని బాహ్యమైనటువంటి యాగాన్ని చేస్తూ ఉంటాం. మానస యాగము, దాన్ని అంతర్యాగం అంటారు. ఆ తర్వాత బాహ్య యాగం నిర్వహిస్తూ ఉంటాడు ఆరాధన చేసే అర్చకుడు. యాగము అనే పేరు కలిగినటువంటివి శ్రీపుష్పయాగం ఇలాంటివి కూడా ఉన్నాయి. యజ్ఞము అన్నప్పుడు ఇది అంతర్యజ్ఞము బహిర్యజ్ఞము అని రెండు ఉన్నాయి. అంతర్యజ్ఞము అంటే తస్యం విదుషో యజ్ఞాత్మ యజమాని శ్రద్ధావత్ని శరీరమిజ్ఞము రోవేజల్లోమాని. ఇది పెద్దనైనటువంటి అనువాకం. అక్కడ యజమాని ఎవరు ఉంటే ఆత్మ, మరి పత్ని ఎవరు ఉంటే శ్రద్ధ. అక్కడ శరీరము యజ్ఞము, వేదిక హృదయము, హృదయం యూప హృదయం యూపస్తంభం లాంటి దాన్ని కట్టివేయాలి. కామ ఆజ్యం ఆజ్యముగా దీన్ని కామాన్ని సమర్పించాలి. ఇలా మొత్తం ఆ అనువాకంలో ఉన్నటువంటి యొక్క అంశాన్ని చూసుకుంటే మనిషి ఇంద్రియ నిగ్రహం కలవాడై తాను పరమాత్మను ఆరాధిస్తూ జీవించినట్టయితే అంతర్యజ్ఞాన్ని పూర్తిగా నిర్వహించిన వాడే అవుతాడు. మరి బహిర్యజ్ఞం వల్ల ప్రపంచానికి, చుట్టూ ఉన్నటువంటి సమాజానికి, తన తోటి ప్రాణికోటికి లాభం కలిగిస్తూ ఉంటాడు. ఇలాంటి బహిర్యజ్ఞములు సోమయజ్ఞము, హవిర్యజ్ఞము, పాకయజ్ఞములు అని చాలా ఉన్నాయి. అంతకంటే ప్రధానమైనటువంటివి 5 యజ్ఞాలు ఉన్నాయి. అది ఒకటి బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము. ఇవి చాలా ప్రధానమైనటువంటివి. బ్రహ్మయజ్ఞంలో కాండర్ శంతప్పయామి అంటూ అతన్ని ప్రత్యేకంగా మనకు జ్ఞానం అందించినటువంటి యొక్క ఋషులను స్మరిస్తూ ఋషులకు తర్పణం విడవడం, తర్పణం విడవలేని స్థితిలో స్మరించడమైన ప్రధానమైన అంశం. కాబట్టి అక్కడ బ్రహ్మయజ్ఞం. దీనిని ఎవరైనా చేయొచ్చు. మనకు శాండిల్య స్మృతి, గౌతమ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి ఇలాంటి స్మృతి గ్రంథాల వల్ల అనేకమైనటువంటి ధర్మశాస్త్ర విషయాలను తెలియజెప్పారు. మనకు మార్గదర్శనం చేసినటువంటి యొక్క ఋషులను స్మరించడమే వారికి ఇచ్చేటువంటి యొక్క తర్పణం. వారు చూపినటువంటి మార్గంలో నడవడమే అది గొప్పనైనటువంటి యొక్క బ్రహ్మయజ్ఞము అవుతుంది. రెండవది దేవయజ్ఞం. ఈ 5 యజ్ఞాలను అందరూ ఆచరించవచ్చు, స్త్రీలు పురుషులు ఎవరైనా సరే. దేవయజ్ఞం ఇష్టమైనటువంటి యొక్క పరమాత్మను అర్చించుట, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, నృసింహస్వామి కావచ్చు, తమ ఇష్టమైన దైవాన్ని ఆరాధిస్తూ మనసును ఏకాగ్రతగా ఉంచుకొని తాను ఆనందాన్ని అనుభవిస్తూ చుట్టూ ఉన్న సమాజానికి ఆనందాన్ని అందిస్తూ సమాజానికి మేలు చేయడానికి ప్రయత్నించడమే దేవయజ్ఞం యొక్క ప్రధానమైన లక్షణం. ఇక పితృయజ్ఞం. శరీరం ఇచ్చినటువంటి వారు తల్లిదండ్రులు,
తల్లిదండ్రులను కనీసం ఒక్కసారైనా ఒక సంవత్సరానికి ఒకసారైనా స్మరించుకొని ఆ రోజు ఇష్టమైనటువంటి యొక్క వ్యక్తులకు భోజనం అందిస్తూ తల్లిదండ్రుల యొక్క ఆదర్శమైన మార్గం ఏదైతే ఉందో వారు చూపించినటువంటి యొక్క సంప్రదాయం ఏదైతే ఉందో ఆ సంప్రదాయాన్ని ఆచరిస్తే అది పితృయజ్ఞాన్ని ఆచరించినట్టే లెక్క. బ్రతికున్నప్పుడు తండ్రి గారి యొక్క మాటను వినడం, ఆ తర్వాత తండ్రి గారి స్మరణను గుర్తుపెట్టుకుని ఇతర ఇష్టమైనటువంటి వ్యక్తులకు భోజనం పెట్టడం, వస్త్రాలు అందించడం, వారి సంప్రదాయాన్ని పాటించడం, వారి ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ జీవించడం, ఇది పితృయజ్ఞాన్ని ఆదరించవలసిన లక్షణం. ఈ మూడు తర్వాత భూతయజ్ఞము. భూతయజ్ఞం అంటే మా చుట్టూ ఉన్నటువంటి యొక్క ప్రాణులు అనేకంగా ఉన్నాయి. పశుపక్షాదులు, పశుపక్షాదులే కాదు వృక్షములు కూడా, వృక్షంలో కూడా ప్రాణం ఉంటుంది. ప్రాణశక్తి కలిగినటువంటి వాటిని పోషించడం, పశుపక్షాదులను పోషించడం, ప్రేమగా చూడటం, అది ప్రధానమైనటువంటి అంశం భూతయజ్ఞం. భూతం ఉన్నప్పుడు ఇక్కడ పంచభూతాలు కూడా ఉన్నాయి. పృథ్వీ తేజో వాయు ఆకాశములు. పృథ్వీ తల్లి అయితే ఆకాశం తండ్రి, తోడబుట్టినటువంటి వారు నీరు నిప్పు గాలి. ఈ ఐదుగురిని మనం ప్రేమగా చూసుకుంటే వారు మనం చక్కగా పోషిస్తారు. వారిని ప్రేమగా చూస్తూ వారిని కల్మషరహితంగా చేసి ఆరోగ్యంగా ఉంచితే మనకు ఆరోగ్యాన్ని అందిస్తారు. ఇదే పర్యావరణ పరిరక్షణ. అలా చేసినప్పుడు భూతయజ్ఞాన్ని ఆచరించిన వారు అవుతారు. ఆ తర్వాత చివరిది మనుష్య యజ్ఞం. తోటి మనుషులను గౌరవిస్తూ సమాజానికి హితం కలిగిస్తూ తాను ఆనందంగా జీవించడమే మనుష్య యజ్ఞం. మన స్వామివారు చెంజయ్య స్వామివారు సర్వప్రాణి సేవ, మానవ సేవ ఇలాంటివి చేస్తూ జీవించండి, సర్వప్రాణి కోటిని ప్రేమించండి అని మనకు అనేక మార్లు బోధించారు. వారు ఆచరించారు, ఆచరించి చూపిస్తున్నారు కూడా. కాబట్టి ఐదు యజ్ఞాలను ప్రతి వ్యక్తి ఆచరించినప్పుడు అతడొక ధర్మ దీక్షను స్వీకరించిన వాడవుతాడు, ఆదర్శ పురుషుడవుతాడు, ఆదర్శ మానవుడవుతాడు. ఇవన్నీ కూడా ఒక్కొక్క వ్యక్తి తన ఇంటిలో తన వ్యక్తిగతమైనటువంటి యొక్క లాభముల కొరకు చేయవచ్చు. కానీ బహిర్యజ్ఞములు ఉన్నప్పుడు ఒక కుండము, సమిదలు వేయడం, అగ్నిహోత్రం వెలిగించడం, ఆద్యంతో స్వాహకారం ఇవ్వడం, చెరువు ఇవ్వడం, యుద్ధం వేయడం, ఇదంతా కూడా బహిర్యజ్ఞం. మనం యజ్ఞశాలలో చూస్తూ ఉన్నాం. యజ్ఞశాలలో చూసేటువంటి యొక్క విషయంలో ఒక చతుస్థానార్చన ఒకటి చెప్పి నేను ముగిస్తాను. అక్కడ నాలుగు విధములైనటువంటి అర్చన చేస్తారు. ఒకటి కుంభగత పరమాత్మార్చన, రెండవది మండలగత పరమాత్మార్చన, మూడవది కుండగత పరమాత్మార్చన, నాలుగవది బింబగత పరమాత్మార్చన. ఈ నాలుగు కూడా మన కంటికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ నాలుగింటిని కూడా మనం ప్రతినిత్యము మన జీవితంలో మన శరీరంలో ఆరాధించవచ్చు. ఎలా ఆరాధించవచ్చునండి? ఇప్పుడు విశ్వక్సేన పూజ చేసినప్పుడు అక్కడ కలశం పెట్టి సుదర్శనుని ఆవాహన చేసి, సుదర్శనుని షడంగన్యాసంతో ఆవాహన చేసి చాలామంది షోడశోపచార పూజలు ఇచ్చి ఆ సుదర్శన స్వామి యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి జలం చేత మనం అందరం పవిత్రం అవుతూ ఉన్నాం. అలాంటి యొక్క కుంభగత పరమాత్మ అర్చన అది మనము కూడా. మనిషి యొక్క శరీరంలో ఎక్కువ శాతం ఉన్నటువంటిది నీరు మాత్రమే. కాబట్టి ఆ నీటి రూపంలో ఉన్నటువంటి యొక్క పరమాత్మయే నారాయణుడు. నారాయణుడే సుదర్శనుడు, మంచి మార్గాన్ని చూపించేవాడు. కాబట్టి మన శరీరాన్ని ఎలానైతే పోషించుకుంటామో, శరీరాన్ని ఎలానైతే అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తామో అది కుంభగత అర్చనకు ప్రతీక. రెండవది మండలగత అర్చన. చక్రాబ్జ మండలము, అఘమర్షణ మండలము, స్వస్తికాది మండలము, భద్రమండలము ఇలాంటివి అనేక మండలాలు ఉన్నాయి. మండలం అంటే ఏంటి? రంగురంగుల వర్ణములతో ముగ్గు గీయుట. అది సంక్రాంతి సందర్భంలో స్త్రీలు చేస్తూ ఉంటారు. అక్కడ కూడా అనేక మంది జీవులు ఉంటే ఆ జీవులను కలిపేటువంటి గీతయే పరమాత్మ, అదే ప్రతీక. ఆ ముగ్గులన్నీ కూడా సంక్రాంతి సందర్భంలో చేస్తారు. ఇక్కడ చక్రాబ్జ మండలం చేస్తారు. మండలగతమైనటువంటి పరమాత్మ అర్చన. ఇక్కడ శరీరాన్ని అలంకరించుకోవడం, అందంగా ఉంచుకోవడం, సరైన దుస్తులు వేసుకోవడం, ఆభరణాలను ధరించడం అది కూడా చాలా ప్రధానమైనటువంటి అర్చన. మూడవది కుండగతమైనటువంటి అగ్నిస్థ పరమాత్మ అర్చించడం. యజ్ఞరూపం అరంభిష్టం అగ్నిమండలమజ్జగం శంఖచక్రధరం దేవం తప్తజాము ఉన్నదప్రభం అంటూ కుండమధ్యంలో ఉన్నటువంటి యొక్క స్వామిని ఆరాధించి ఆ యజ్ఞం వై విష్ణు ఆ స్వరూపంలో విష్ణు ఆ అగ్ని రూపంలో ఉన్నాడని అక్కడ ఆరాధిస్తూ ఉంటాం, స్వాహకారం ఇస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మనలో ఉన్నటువంటి యొక్క జఠరాగ్ని
భగవద్గీతలో ఉంది, అహం వైశ్వానరో భూత్వ అప్రణినాం దేహమస్తి తాని. కాబట్టి అలా జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి యొక్క పరమాత్మకు మనం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అంటూ ప్రాణాహుతులను స్వీకరిస్తాం. ఆ 5 ప్రాణాహుతులు ప్రత్యేకంగా జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి స్వామికి సమర్పించేది. అలా చేయమని చెప్పారు కూడా, అది ధర్మశాస్త్రం చెప్పింది. కాబట్టి అక్కడ జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి యొక్క స్వామిని అర్చిస్తున్నాం కాబట్టి కుండంలో ఉన్నటువంటి అగ్నిని ఇక్కడ బాహ్యంలో ఆరాధిస్తే శరీరం యొక్క ఉదరం లోపలి భాగంలో ఉన్నటువంటి యొక్క స్వామిని ఆరాధించినట్టు అవుతుంది. ఇక్కడ హృదయమును ఒక కుండముగా చేసుకొని అందులో ఉన్నటువంటి యొక్క పరమాత్మను ఆరాధించడం. చివరిదైనటువంటిది బింబగతార్చన. బింబగతార్చన అంటే ఒక రూపం, రామచంద్రుని యొక్క రూపాన్ని లేదా కృష్ణుని యొక్క స్వరూపాన్ని, కొన్ని నృసింహస్వామి యొక్క స్వరూపాన్ని, లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అలానే ఇక్కడ కూడా మన శరీరాన్ని ఎంతైతే గౌరవిస్తూ ఉన్నామో తోటి వారిని కూడా అందులో కూడా పరమాత్మ ఉన్నాడని గౌరవించినప్పుడు అది బింబగత పరమాత్మ అర్చన అవుతుంది. కాబట్టి ఈ 4 విధములైనటువంటి అర్చనను ప్రతి వ్యక్తి ఆచరించినప్పుడు సమాజం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. కుంభగత పరమాత్మార్చన, మండలగత పరమాత్మార్చన, అగ్నిష్ట పరమాత్మగతార్చన, తర్వాత బింబగత పరమాత్మార్చన, ఈ 4 విధములైనటువంటి అర్చన చేస్తూ 5 విధములైనటువంటి యజ్ఞములను ఆచరిస్తూ ఒక వ్యక్తి జీవించినప్పుడు అతడు ఆనందంగా ఉండటమే కాదు, అతను బాగుపడటమే కాదు, అతని కుటుంబం బాగుపడుతుంది, అతని గ్రామం, అతని రాష్ట్రం, అతని దేశం, ఇలా ఒక వ్యక్తి మాత్రమే సమాజానికి మేలు చేయగలిగితే ఇలాంటి గొప్పనైనటువంటి యొక్క అన్నిటినీ త్యాగం చేసి సమాజ హితమును కాంక్షిస్తూ జీవితాన్ని గడుపుతున్నటువంటి యొక్క జీవస్వాములు వంటి వారు ప్రత్యేకంగా యాగాన్ని ఏర్పాటు చేసి మనకు స్త్రీ యాగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయించారు. అది వారి పర్యవేక్షణలో, వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దానికి ప్రత్యేకమైనటువంటి యొక్క నిర్వహణ చేసినటువంటి వారు మునుపు నృసింహరంగాచార్య స్వామివారు, శ్రీమన్నారాయణాచార్య స్వామివారు. అది ముడుమ్మ రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేసిన సంప్రదాయం. తండ్రి గారి యొక్క మార్గంలో నడుస్తూ వారు తరించడమే కాకుండా మనను తరింపజేయడానికి ప్రయత్నం చేశారు. ఆ తరింప చేసే కార్యక్రమంలో భాగంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ 4 వాక్యాలు వినిపించమని కోరినందుకు వారి కృతజ్ఞతలు చెప్తూ జీవస్వాములకు నమస్కరిస్తూ తప్పులుంటే క్షమించమని ప్రార్థిస్తూ సెలవు. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. మా విద్వాంసులు మనకు యజ్ఞం లోపల ఏ విధంగా భగవంతుణ్ణి ఆరాధిస్తున్నామో ఆ వివరాలను కూడా మనకు అందించారు. వారికి అనేకానేక కృతజ్ఞతలు సమర్పిస్తూ స్వామివారి ద్వారా మంగళ శాసనం స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తర్వాత మన ప్రొఫెసర్ శ్రీమాన్ సముద్రాల లక్ష్మణమూర్తి గారు నాన్నగారితో అత్యంత సన్నిహిత సంబంధం కలిగిన వారు, పెద్దజయ స్వామివారితో కూడా సన్నిహిత సంబంధం కలిగినటువంటి వారు. తర్వాత మన గీతా ప్రచార పరిషత్తు కూడా చాలా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వారు. వారిని శ్రీయాగ వైశిష్ట్యాన్ని గురించి కొద్ది సమయం మనకు అందరు కూడా అనుగ్రహిస్తారు. వారు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తారు. శ్రీమత్ శ్రీ రామచంద్ర దియస్వామి గారి వారి పాదకమలాలకు నమస్కరించి మీ అందరి ఆశీస్సులను అర్థిస్తూ నాకు ఇచ్చిన ఈ సమయంలో కొంచెం కొన్ని విషయాలు మీకు విజ్ఞప్తి చేస్తాం. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమద్ రామానుజ సంప్రదాయంలో ఉన్న ఉదాత్త గుణాలన్నింటినీ మనం శ్రీ జియర్ స్వామి వారిలో దర్శిస్తాం. వారిక్కడికి వేయించేసి శ్రీయాగ నిర్వహణ చేస్తూ
శ్రీ కోదండరామాచార్యుల వారు చెప్పినట్లు మనల్ని ఉద్ధరిస్తూ ఉన్నారు. యజ్ఞం అంటే ఏమిటో, యజ్ఞ విశేషం ఏమిటో, ఎట్లా భగవంతుణ్ణి యజ్ఞం ద్వారా మనం అర్చిస్తామో కోదండరామాచార్యుల వారు చెప్పారు. మన భారతదేశ సంప్రదాయాలకన్నింటికీ మనకున్న హిందూ ధర్మానికంతా ప్రతిష్ట చేసిన మహానుభావుడు వేదవ్యాసుడు. ఆయన మహాభారతాన్ని రచించాడు. ఆయన మహాభారతంలో ఆయన చెప్పని విషయం అంటూ లేదు. అంత మహానుభావుణ్ణి మనం సంప్రదాయంలో విశాల బుద్ధి నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అని మనం వారిని స్తుతిస్తాం. అంటే ఓ విశాల బుద్ధి అయిన వ్యాసుడా, నీవు ప్రజ్వలింపచేసిన భారత జ్ఞానవన్ని జ్ఞానదీపం ఇప్పటికీ వెలుగుతూ ఉన్నది అని. ఆ మహానుభావుడు మనకు కలిగిన ధర్మ సందేహాలన్నిటికీ సమాధానం చెప్పాడు. అయితే ధర్మం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటంటే ఆయన చాలా మహాభారతంలో 18 పురాణాల్లో చాలా తర్కించి చెప్పారు. చెప్పినా ఎవరు దాన్ని పాటించటం లేదని ఆయన అన్నారు. ఊర్ధ్వబాహుర్ విరౌమ్యేష నచ కశ్చి శృణోతి మే యస్మాదర్థశ్చ కామశ్చ సహి ధర్మ కిన్న సేవ్యతే. నేను చాలా కాలం నుంచి ఎలుగెత్తరుస్తున్నాను, ఎవడూ నా మాట వినటం లేదు. నీవు ధర్మాన్ని పాటించరా, ధర్మం వల్లనే అర్థము కామము నీకు వస్తాయి, అవి సమకూడుతాయి, మోక్షం కూడా సమకూడుతుంది అని ఆయన నేను వెలిగెత్తి చెప్తున్నాను, ఎవ్వడూ వినటం లేదని అన్నాడు. అంటే వ్యాసుడి కాలంలోనే వినలేదు, ఇప్పుడు వింటారా? ఇంకా ఆయన అన్నాడు, ఆయన ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనో ఏనగత సపంథ. ఎవరైతే మహానుభావులు ఈ సమాజంలో ఉన్నారో వారు ఎట్లా తమ నడవడిని చూపిస్తారో, ఏది ఆచరించి చూపిస్తారో దాన్ని ఆచరించడమే ధర్మము. ధర్మాన్ని ఇది అని నిర్వచించడం కష్టం. ఎందుకంటే ఋషయశ్చ భిన్నా మతయశ్చ భిన్నా. చాలామంది ఋషులు ఉన్నారు, చాలామంది చాలా అభిప్రాయాలు చెప్పారు. ఇది ధర్మము అని నిక్కచ్చిగా చెప్పడం చాలా కష్టం. అందుకొరకే ఎవరు మహానుభావులో, ఎవరు సత్ప్రవర్తనతో ఉంటారో, ఎవరు వీతరాగులై ఉంటారో, ఎవరు ప్రపంచాన్ని ప్రేమిస్తారో, ఎవరు తమ స్వార్థాన్ని పూర్తిగా వదులుకుంటారో, అట్లాంటి మహానుభావులు ఏది ఆచరిస్తారో అది మీరు ఆచరించండి, అది ధర్మము అని. ఎప్పుడు మనం ధర్మాన్ని ఆచరిస్తామో ఆ ధర్మం వల్లనే మనకు అర్థము వస్తుంది, కామసుఖాలు కలుగుతాయి. కామసుఖం అంటే మన కోరికలు తీరడం అని అర్థం. ఎన్నో కోరికలు ఉంటాయి ప్రపంచంలో. మానవుడు బ్రతికేదే కోరికలతో బ్రతుకుతాడు. వాడి కోరికలను సంతృప్తిపరచడానికి ఒక ధర్మమే కారణము. ధర్మం కనుక పాటించినట్లయితే ఆరోగ్యకరమైన అర్థము వస్తుంది, ఆరోగ్యకరమైన కోరికలు తీరుతాయి, దాంతో మోక్షము సిద్ధించడానికి అనుకూలమైన మనస్థితి ఏర్పడుతుంది అని వేదవ్యాసుల వారు చెప్పారు. నిరంతరము పెద్దలైనటువంటి యతీంద్రులైనటువంటి జీయర్ స్వాముల వంటి వారి నడవడిని చూచి, వారి ప్రవర్తనను చూచి, వారి ఉపదేశాలని గ్రహించి ఆ మార్గాన పోవడమే మనం చేయగలిగిన పని. నిరంతరము తర్కవాదాలతో వాదభేదాలతో ఏమీ ఒరిగింది లేదు. ఎప్పుడు మనకు మనస్సు వికలమైతుందే తప్ప మనస్సుకు సంతృప్తి కలగదు. మనము పెద్దలను వారి ఆచరణను చూచి అట్లా ఆచరిస్తూ వారిని అనుసరిస్తూ పోవడమే మనం ఈ జీవితంలో చేయగలిగింది. అట్లా పెద్దలందరి సన్మార్గాన్ని అవలంబిస్తూ ఆనందంగా జీవిస్తూ అందరికీ ఉపకారం చేస్తూ మీరు కూడా దాన్ని ఏమంటారు, సంతృప్తికరమైన అన్ని విధాల యోగ్యమైన జీవితాన్ని గడుపుతారని, అట్లా గడవాలని, అట్లా యతీంద్రుల ఆశీర్వచనం మీ మీద ఉండాలని, జీయర్ స్వామి వారి ఆశీర్వచనం మీ మీద ఉండాలని కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు స్వామివారికి
ధన్యవాదాలు తెలుపుతూ వారి పాదములకు నమస్కరిస్తూ మీతో సెలవు తీసుకుంటాను. జై శ్రీమన్నారాయణ. డాక్టర్ సముద్ర లక్ష్మణమూర్తి స్వామి గారికి అనేకానేక కృతజ్ఞతలు సమర్పిస్తూ వారిని స్వామివారి ద్వారా మంగళాశాసనం స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తర్వాత వికాస్ తరగతి చైర్పర్సన్ మనకందరు కూడా ఈ యాగానికి మార్గదర్శనం చేస్తూ ఉండేటువంటి వారు నాన్నగారికి, తర్వాత గీతా ప్రతాప పరిషత్తుకు, గీతా భవనానికి చాలా సన్నిహితంగా ఉంటూ అనేక రకాల కార్యక్రమాల్లో కూడా మనకందరు కూడా గైడ్ చేస్తూ, అంతేకాకుండా ఇక్కడ వరంగల్ జరిగేటువంటి హనుమలు జరిగేటువంటి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాన్ని కూడా స్వామివారు ఇంత షార్ట్ వీడియోలు ఇచ్చినప్పుడు కూడా దిగ్విజయంగా వారి యొక్క అభిమానాన్ని చూడుకునే విధంగా నడిపిస్తున్నటువంటి వారు, వారిని ఒక రెండు మాటలు శ్రీయాగాన్ని గురించి మనకు చెప్పవలసిందిగా చేస్తున్నారు. వారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. పూజ్యులు, సత్య సంకల్పులు, మన ఆచార్యులు, శ్రీమద్ పరమహంస పరిపరాజకులు, శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి శ్రీ చరణాలకు దాసోహాలు సమర్పిస్తూ, వేదికను అలంకరించిన పరమహంస పరిపరాజకులు శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామివారి శ్రీ చరణాలకు దాసోహాలు సమర్పిస్తూ, ఇక్కడ వేం చేసిన పెద్దలందరికీ కూడా వారి పాదాలకు నమస్కారాలు సమర్పిస్తూ మీ అందరికీ కూడా నమస్కారం. భగవంతుడు లోక కళ్యాణం కోసం ఆత్మానం సృజామి అని తమ వంటి వారిని లోకంలో అవతరింపచేస్తారు అని చెప్పి శృతులు చెప్తున్నాయి. అట్లా అవతరించిన వారే మన జీయర్ స్వామి వారు, భగవత్ స్వరూపుడు. అటువంటి వారి పాదధూళి సోకితే ఏ క్షేత్రమైనా పుణ్యక్షేత్రం అవుతుంది. వారి దయ మన వరంగల్ నగరం పైన ఉన్నది కనుకనే వారు నెలకు 3 వానలు కురిసినట్లు అప్పుడప్పుడు ఈ నెలలో దాదాపు 3 సార్లు మన వరంగల్ నగరానికి వచ్చారు. అది మన పుణ్య విశేషం. మన రామచంద్రజీయ స్వామివారు కూడా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు ఆచరిస్తూ చిన్నటినే సన్యాసాశ్రమం స్వీకరించి వారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మనల్ని అందరినీ కూడా తరింపచేస్తున్నారు. అయితే మన జీయర్ స్వామివారు ఇక్కడికి రావడంలో ఒక ఆంతర్యం ఉంది. అది రామానుజ మన ముడుంబై రామానుజాచార్య స్వామివారికి, వారికి, పెద్ద స్వామివారికి ఒక విడదీయరాని అనుబంధం ఉంది. అందుకనే ఆ అనుబంధమే వారిని ఇక్కడి దాకా తీసుకువచ్చింది. మనలందరినీ కూడా శ్రీయాగం పేరుతో పునీతుల్ని చేస్తున్నది. మనకు ముడుంబై రామానుజాచార్య స్వామివారు మా చిన్ననాటి నుండి కూడా మా అమ్మ ఇక్కడికి తీసుకొని వస్తే పొడుగు బొట్టు పెట్టుకోకపోతే కోప్పడేది. కోప్పడేవారు. ఇట్లా ఎన్నో రకాలుగా వారు నయాన భయాన చెప్పి అందరినీ కూడా ఒక చక్కటి మార్గదర్శకత్వంలో వారిని అందరినీ కూడా ఒక సంప్రదాయబద్ధులుగా చేసేవారు. అటువంటి మన రామానుజాచార్య స్వామివారు వికాస్ తరంగిణి 1993లో ఏర్పడిన నాటి నుండి వారు పరంపదించే వరకు కూడా వారి మార్గదర్శకత్వంలోనే అన్ని కార్యక్రమాలు కూడా మనం నిర్వహించేవారు. వారి తదనంతరం వారి కుమారులు నరసింహరంగాచార్యులు గారు, శ్రీమన్నారాయణాచార్య స్వామివారు కూడా వారు ఎంతో ఏ కార్యక్రమానికైనా వారు వారి తండ్రిలాగానే వారు కూడా సహకరించి వారు ముందుండి ఈ రకంగా మనల్ని ముందుకు నడిపించడం వల్లనే మనం వికాస్ తరంగిణి ఒక క్రమశిక్షణకు మారుపేరు అని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది అని చెప్పి అని స్వామివారు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. 93లో వికాస్ తరంగిణి ఏర్పడిన నాటి నుండి చేసిన కార్యక్రమాలన్నీ స్వామివారి సంకల్ప బలం వలనే, వారు ఆదేశించడం వలనే అది సక్సెస్ అయింది తప్ప మనం చేసింది ఏమీ లేదు. ఇక్కడ శ్రీయాగమైన అంతే, వారు వస్తామన్నారు, సంకల్పించారు, ఇట్లా నిర్విఘ్నంగా కొనసాగడానికి కూడా అది వారి అనుగ్రహమే కారణమని మన ఇక్కడ మన శ్రీమన్నారాయణాచార్య గారు ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు. ఇట్లా ఏ కార్యక్రమం అయినా కూడా వారు ఆదేశించడం వల్లనే
అది విజయవంతం అవుతున్నది. ఇట్లా ఈ రకంగా మనకు స్వామివారు ఇప్పుడు రామానుజ సహస్రాబ్ది ఎంతో చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు హైదరాబాద్లో ఉన్నాయి. అయినా రామానుజాచార్య స్వామివారి పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ, ఒక శ్రద్ధ, ఒక భక్తిభావం, ఒక మార్గదర్శిగా వారు భావించడం వల్ల కూడా ఈ రకంగా వారికి ఇక్కడికి వేయించేయడం జరిగింది. నిజంగా మనమంతా కూడా అప్పుడు వారు పరమపదించకముందు కూడా మనల్ని ఈ రకంగా అంటే మనల్ని ఒక ధర్మ మార్గంలో నడిపించారు. ఇట్లా మన స్వామివారు కూడా వారు వారి వల్లనే ఇక్కడికి వేయించేసి వీరి కుమారులు అదే మార్గంలో పయనిస్తూ మనకు చక్కటి ఒక మనకు అంటే మనం జీవితంలో ఏం చేయాలో కూడా అన్నీ కూడా మనకు అంటే మనం మనిషిగా మనం బ్రతుకుతున్నందుకు ఈ జన్మ ఎత్తినందుకు ఇతరులకు సహాయం చేయాలన్నటువంటి ఒక సత్య సంకల్పం ఉండడం వల్లనే ఈ రకంగా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతున్నాయి. మరి ఇప్పుడు మన నరసింహరంగాచార్య గారు, శ్రీమన్నారాయణాచార్య స్వామివారు ఇంతమంది మరి పెద్దల్ని ఇక్కడికి రావించి ఈ రకంగా ఇట్లాంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా విజయవంతంగా కొనసాగిస్తూ నా వంటి వారికి కూడా ఇట్లాంటి ఒక చక్కటి అవకాశం ఇచ్చినందుకు, పెద్దలు ఎదుట మాట్లాడడం అనేది చాలా సాహసంతో కూడుకున్న పని, అయినా కూడా నాకేమి ఇప్పుడు సబ్జెక్ట్ కూడా ఏమి తెలియదు, ఎప్పుడో మర్చిపోయాను 1993లోనే, అయినా కూడా వారు నన్ను ఈ రకంగా మాట్లాడుస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు సమర్పిస్తూ స్వామివారులకు దాసహారం సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ. ఒక అతను ఏదైతుందో మాకు తెలిసిన అతను చాలా అత్యంత ఆప్తుడు అనమాట. బాగా సంపద అంతా కూడా సంపాదించి పెట్టారు. సంపాదించి పెట్టిన తర్వాత బాగా శ్రీమంతుడుగా ఉన్నాడు. ఆయన పరమపదించాడు. పరమపదించిన తర్వాత నాన్నగారు చాలా సంతోషం రాయన ఇట్లా బాగా చేస్తున్న కార్యక్రమాలు అని చెప్పారంటే ఏం చేయాల్సో పెట్టాడు. బ్రహ్మాండంగా సంపాదించి నీకు అంతా ఇచ్చాడు కదా, అన్నీ చేశారు కదా, ఇంకెంకెంతగా నీకు ఇంకేం చేయాలంటే, లేదంటే మా తాతగారు పెద్ద కీర్తి సంపాదించి పెట్టిపోయినారు, ఆ కీర్తి సంపాదించిన ఆ బరువు ఏదైనా మా మీద పెట్టినారు, అందులో ఏమాత్రం పొరపాటు చేసినా ఏం చేసినానే ఆ బరువు మేము మొయ్యలేనంత బరువు అయిపోతుంది, కనుక దాని కొరకు బాధపడుతుంది తప్ప డబ్బు కొరకు. అట్లాగే మా నాన్నగారు చేసినటువంటిది ఏదైనా చెప్పంటే ఇంతమంది వరంగల్ పట్టణం అంతా కూడా ఒకసారి సేకరించి అందరి హృదయాల్లో కూడా నిండిపోయింది. ఆ నిండిపోయినటువంటి వారి యొక్క ఏమాత్రం మేము కొంచెం భిన్నంగా ఇటు నడిచినా అటు నడిచినా మళ్ళీ ఏమవుతుంది అక్కడ అక్కడికి పోతుంది అన్నమాట. ఎవరండి వీళ్ళు అంటే మమ్మల్ని ఎవరు అడిగారు, అలా రామాన్య చేసిన వారి కుమారులు అని చెప్పంటారు. అది మాకు దాన్ని జాగ్రత్తగా ఇంతకాలం కూడా జీవస్వామి వారి యొక్క మంగళాశాస్త్రాల చేత మా నాన్నగారి తర్వాత ఆ స్థానాన్ని వారు ఎప్పుడు కూడా మా గైడెన్స్ చేస్తూ మమ్మల్ని అందరూ కూడా ఆ విధంగా నడిపిస్తున్నారు. అలాగే ఇక ముందు కూడా నడిపించే విధంగా పరమాత్మను మనకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తర్వాత మనకు ఈ శ్రీయాగాన్ని అనేక రకాలుగా నిర్వహిస్తున్నటువంటి వారు, అనేక యజ్ఞాలు చేసినటువంటి వారు, ఈ శ్రీయాగ వైశిష్ట్యాన్ని బాగా ఆకలింప చేసుకున్నటువంటి వారు శ్రీమాన్ మన ఉభయ వేదాంత ప్రవర్తకులు, పరమహంస పరిపరాచకులు శ్రీ 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 రామచంద్ర రామానుజీయస్వామి గారు మనకి ఇక్కడ వేయించండి. వారి నిజంగా మన అదృష్టంగా విశిష్టంగా భావిస్తున్నాం. ఈ రోజున వారు ఇక్కడ రావడం వల్ల యాగానికి ఒక కళ వచ్చేసింది. అలాగా వారు ఇక్కడ వచ్చిన వారు కూడా ఒక మనకందరూ కూడా అనుగ్రహ భాషణ చేయవలసిందిగా ప్రార్థిస్తూ